హలో రామ్ గారు. హాయ్ నారాజు. మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల కోరికలు తీరడానికి వాటి చుట్టూ శక్తి నిలబడాలి అంటే ఎలా అండి? అంటే ఆ కోరిక తీరడానికి ఒక శక్తి ఉంటుంది కదా, ఆలోచన శక్తి, అది ఎలా త్రూ విజువలైజేషన్ ఎలా సాధ్యం అవుతుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. నారాజు, ప్రతి ఆలోచన శక్తే, మనకు తెలియదు కానీ మనం ఆలోచిస్తున్నవి. ఎందుకు కొన్ని ఆలోచనలు నిజమవుతాయి, కొన్ని ఎంత ఆలోచించినా నిజమవ్వవు, కొన్ని నెగటివ్గా వద్దనుకున్న ఆలోచనలే నిజమవుతాయి ఎందుకు అంటే ఈ ఆలోచనల్లో శక్తి ఉంది. మన చుట్టూ మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఆలోచనలు ఈ విషయంలో చుట్టూ స్పేస్లో తిరుగుతూ ఉంటాయి. ఇవి మన వాతావరణాన్ని, మనకు కావలసిన పరిస్థితులను సృష్టిస్తూ ఉంటాయి. మనం పట్టించుకోం కానీ మన ఆలోచనలు మాటలుగా మారుతాయి. ఈ మాటల్లో ఉన్న ఎనర్జీ ఒక నీటిలో అల ప్రయాణం చేసినట్టు ఆ ఎనర్జీ ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవము, ప్రతి పరిస్థితి మన తలకాయలో వచ్చిన ఆలోచన నుంచి పుట్టింది. ఈ ఆలోచన నాది కాదే, నేను వద్దనుకున్నానే, మీరు వద్దనుకున్నారా కావాలనుకున్నారా అన్న విషయం ఈ నేచర్కు తెలియదు. కానీ మీరు అదే ఆలోచిస్తున్నారే, నాకు అర్థమైందంటే ఈ ఆలోచనని మీరు కోరుకుంటున్నారు అని అర్థం. ఇది న్యాచురల్గా, ఈ ప్రకృతిలో ఒక న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంది నారాజ్, ఒక సహజమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఈ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మనిషి చేసే ప్రతి ఆలోచన, ప్రతి మూమెంట్ని పసిగట్టి మీ ఆలోచనలో మీరు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో, ఏం అడుగుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఇవన్నీ కలగలిపి తన ఇంటెలిజెన్స్తో మీరు ఆ కోరుకున్న పరిస్థితిని మీ చుట్టూ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా నారాజు, మీకు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. న్యాచురల్గా అందరితో ఎక్సర్సైజు, మనతో పాటు మన ప్రేక్షకుల్ని కూడా ఎక్సర్సైజ్ చేయమని చేద్దాం. సో నారాజు, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, యాక్చువల్గా నువ్వు షూట్ టైంలోనే ఫోన్ పక్కన పెడతావు, కానీ ఇప్పుడు ఫోన్ తీసుకో అనడం కంటే ఆనందంగా నీకు ఇంకేముండదు. ఒకసారి నీ ఫోన్ తీసుకో, నేను కూడా నా ఫోన్ తీస్తాను. రెడీగా ఉంది సార్. అయితే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరినీ కూడా మనం చూస్తూ ఉండగానే లైవ్లోనే వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ దగ్గర పెట్టుకోమని చదువు. ఓకే, రైట్. సో మీరు కూడా మీ చాట్ బాక్స్ని అటు వాట్సాప్లో కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ చాట్ బాక్స్ కానీ ఓపెన్ చేయండి. ఓకే, రైట్. ఎవరైనా సరే, మీ ఇష్టమైన వాళ్ళకి లేదా ఎవరికైనా సరే ర్యాండమ్గా పంపించకపోయినా సరే ఒక మెసేజ్ బాక్స్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను సార్ నేను. వెరీ గుడ్. నౌ వీఆర్ టైపింగ్ ద మెసేజ్. ఓకే, టైపింగ్ మెసేజ్ చేస్తున్నప్పుడు అందరూ నేను చెప్పే ఒక మూడు పదాలు టైప్ చేయండి. ఓకే, ఐ వాంట్ టు టీఓ టు, ఐ వాంట్ టు. దాని తర్వాత మీరు చూస్తే ఏ చాట్ బాక్స్లో అయినా సరే కింద ప్రాంప్ట్స్ వస్తుంటాయి ఇంగ్లీష్లో, ఏదో ఒక పదం మీరు రెడీమేడ్గా సెలెక్ట్ చేసుకోవడం కోసమని మూడు పదాలు కనిపిస్తాయి. బిసిగో అని ఉన్నాయి, మూడు ఉన్నాయి. కరెక్ట్. నాకు చెప్పాల్సిన అవసరం లేకుండా మొదటి చాయిస్ని 20 times నొక్కండి. ఇంకేం అసలు సెంటెన్స్ ఏంటి అని ఏమి చూడొద్దు, సెంటెన్స్ చివరిలో చదువుదాం. అయితే మొదటి చాయిస్ని 20 times నొక్కుంటూ వెళ్దాం. నాకు ఐ వాంట్ టు అని అంటూనే 2 అని వచ్చింది, తర్వాత నో అని వచ్చింది. నేను 20 times నొక్కుతాను, నువ్వు కూడా 20 times నొక్కు. ఏ సెంటెన్స్ వస్తుందో మీరు మీ సెంటెన్స్ని చాట్ బాక్స్లో టైప్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ నొక్కుతామో అక్కడ ఏం వస్తుందో అదే కంటిన్యూ, మళ్ళీ అదే నొక్కుతారు. అంటే ఫస్ట్ బాక్స్లోంచే ఏది వస్తుంటే ఫస్ట్ బాక్స్నే 20 times నొక్కుతారు. ఓకే ఓకే సార్. ఓకే, ఫస్ట్ చాయిస్నే ప్రతిసారి తీసుకుంటారు ప్రాంప్ట్స్లో. సో ఇలా 20 times ట్రై చేద్దాం. అలాగే సార్, అలాగే. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 times మనము ఫస్ట్ చాయిస్నే నొక్కాం నాగరాజు. అవును. నీ చాట్ బాక్స్లో ఏం టైప్ చేసావో నా చాట్ బాక్స్లో అదే టైప్ చేశాను. మనతో పాటు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ ఫోన్లో ఐ వాంట్ టు అని స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రాంప్ట్ వచ్చిన మొదటి బాక్స్నే 20 times నొక్కారు. అవును. ఇప్పుడు నా you read your sentence. I want to be a part of this project and I want to be a part of so bad, but I don't know. ఇది వచ్చింది. నాకేమొచ్చిందో చూద్దాం.
ఐ వాంట్ టు నో దట్ యు హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఎట్ యాక్టివ్ దో ఇనిషియేటెడ్ ఎ న్యూ లింక్ ఆన్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ 20. ఇవాళంతా మనం ఏం మాట్లాడామో, ఏం ఆలోచించామో, ఏమేం టైప్ చేశామో, ఏమేం విన్నామో, వాటన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాచ్ చేసి మనం టైప్ చేస్తూ ఉంటే మనకంటే ముందుగా అది ఆలోచించి ఇచ్చిన ఆలోచనలు మన చాట్ బాక్స్లో కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మన ఆలోచనలను క్యాప్చర్ చేస్తున్నప్పుడు న్యాచురల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచనలు ఎంత క్యాప్చర్ చేస్తుంటాయో చూడండి. బా, నిజంగా మీ ఆలోచనలు ఈరోజంతా ఎలా ఉన్నాయో, ఏం టైప్ చేశారో, ఏం మాట్లాడుతున్నారో అనడానికి ఇది ఉదాహరణ. కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ మీ చాట్ బాక్స్లో మీరు 20 times నొక్కినప్పుడు ఏమేం సెంటెన్సెస్ వచ్చాయో ఆ సెంటెన్సెస్ని అలాగే చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనం మిగతా మెసేజ్లు అన్నీ చూసినప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏమేమి ఎక్కువ మనం మాట్లాడుతున్నామో, ఏమి అట్రాక్ట్ చేస్తున్నామో, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ చేసే పని ఇది. అయితే ఎందుకు ఈ టెక్నాలజీ గురించి మనం ఈరోజు మాట్లాడాల్సి వచ్చిందంటే, న్యాచురల్ ఇంటెలిజెన్స్ మనకు తెలియకుండా అలా తీసుకుంటాం, మనకు తెలియకుండా ఉంది. ఇది డివైస్ అనే, ఫోన్ అనే ఒక డివైస్ ఉంది కాబట్టి ఈ డివైస్లో మన ఆలోచనలన్నీ క్యాప్చర్ అవుతున్నాయి. అయితే బ్రెయిన్ అనేది న్యాచురల్గా మనకు మన శరీరంలో భాగం కాబట్టి ఈ న్యాచురల్ ఇంటెలిజెన్స్ మనకి ఇది ప్రాంప్ట్స్ ఇచ్చినట్టుగా ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటుంది, శక్తినిస్తుంది, ఒక మార్గం చూపిస్తుంది, యాక్షన్ ఇస్తుంది, డెసిషన్ ఏం తీసుకోవాలో చేస్తుంది. ఇవన్నీ చేస్తుంటే మనం ముందుకెళ్తూ ఉంటే ఇట్ విల్ ఫామ్ ఎ సెంటెన్స్, ఇట్ విల్ ఫామ్ యువర్ లైఫ్. బా, దట్ ఈజ్ హౌ. మొదటిసారి అడిగావు చూడు నాగరాజు, నీ ఆలోచనలు ఎలా శక్తిని పొందుతాయి అంటే, ఆలోచనల శక్తి మనకు తెలియకుండానే మనకంటే ముందుగా పరిగెత్తి మనం ఏం కోరుకోవాలనుకుంటున్నామో, ఇంతవరకు ఏం కోరుకున్నామో అది చూపించింది. అట్లాగే విజువలైజేషన్ ద్వారా మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి డెసిషన్, ప్రతి విజువల్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ మనకు అందిస్తూ ఉంటుంది. ఇవన్నీ మన మాటల్లో, మన నిర్ణయాల్లో, మన యాక్షన్లో, మన యాటిట్యూడ్లో, మన అప్రోచ్లో, అన్నిట్లో కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ ఇన్ ఆర్ లైఫ్. ఎనీవేస్ ఫెంటాస్టిక్ అన్నా, ఎందుకంటే సార్ మనం రోజు కనుక అబ్జర్వ్ చేస్తే, ఈవెన్ మీరైనా సరే, ఇందాక నేను టైప్ చేద్దాం అనుకున్న ఐ వాంట్ అని పెట్టేసిన తర్వాత మీకు ఎలాగో చాట్ బాక్స్లో ఏదైతే మీరు టైప్ చేయబోతున్నారో ఆ టైప్ చేసేదానికి ముందు, దాని బిఫోర్ ఏంటంటే ఒక 3 కనిపిస్తూ ఉంటాయి మీకు జనరల్గా 3 columns లాగా. అందులో మీరు ఏదైతే ప్రెస్ చేస్తారో దాన్ని ఒక 20 times ప్రెస్ చేయండి. మనం ఏ మానసిక స్థితిలో ఉన్నామనే దాని మీద చాలా క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటుంది. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతారు, ఓహో నేను ఇదే ఇలా ఉన్నానా, అదే ఆ కీబోర్డ్స్ ఇచ్చేటువంటి కీబోర్డ్ని కూడా ఆ విధంగా డిసైడ్ చేస్తుంది. సో మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో మన సబ్కాన్షియస్లో ఆటోమేటిక్గా కొన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి. విజువలైజేషన్లో ఆలోచనలకు శక్తి ఏ విధంగా ఉంటుందంటే కొంత రికార్డ్ అయి ఉంటుంది సార్. అది మనం అలా అనుకోవాలి, కానీ అది ఆటోమేటిక్గా మనకు ఆ దారి చూపిస్తూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయండి, యాక్టివిటీ మొబైల్ పట్టుకోండి. మొబైల్ పట్టుకున్న తర్వాత ఐ వాంట్ టు బీ నో, లేదంటే మీకు నచ్చింది ఏదో ఒకటి కొట్టండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ సెంటెన్స్ మీకు చూపించేస్తూ ఉంటుంది. సేమ్ ఐ వాంట్ టు అనే కొడితే ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ సెంటెన్సెస్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో తెలుస్తుంది. అది కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు పోస్ట్ చేయండి మీకేం వచ్చింది అనేది. అంటే మానసిక స్థితితో పాటు మనం ఏంటనే దాని మీద కూడా కొంత జడ్జ్ చేసి చెప్పేంత ఇది ఉంటుంది అనమాట. సో మనకు తెలియకుండా మన ఆలోచనలో శక్తి ఎక్కడి నుంచి వస్తుందనంటే, మనం ఆలోచించి ఏ ఆలోచన పరిగెడతామో ఆలోచన మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది బై డిఫాల్ట్. అదొక ప్రోగ్రామే. సో సబ్కాన్షియస్లో త్రూ విజువలైజేషన్ మన సక్సెస్ గురించి మనం సీడ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనల్ని ఆ విధంగానే సబ్కాన్షియస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది. నారాజు ఫిబ్రవరి 26th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది బేసిక్ కోర్సు నుంచి మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. అడ్వాన్స్ ఈ మధ్య ఫినిష్ చేసాం, మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. కానీ బట్ విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిబ్రవరి 26th స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో కంప్లీట్గా మనిషికి సంతృప్తిగా, సంతోషంగా, అనుకున్నది సాధించి జీవించే దిశగా ఏ మార్గాలు ఉన్నాయో అవి విజువలైజేషన్ ద్వారా ఎలా చూడొచ్చో ఆ మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తనకు ఏ కోరిక ఉందో, ఏ ప్రయారిటీ ఉందో, జీవితంలో ఏ ప్రాధాన్యత ఉందో
డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే అవి సాధించాలనుకుంటే విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన మార్గం అని తెలుసుకుంటారు. ఆ సెషన్ను ఫిబ్రవరి 26 స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద 26th ఫిబ్రవరి 26th. ఎందుకంటే చాలామంది సెషన్ ఒక్కసారి అటెండ్ అయిన తర్వాత తెలుస్తుందండి వాళ్ళు ఏమి అచీవ్ చేశారండి. ఫర్దర్గా ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫిబ్రవరి 26th ఆన్లైన్ క్లాస్ ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీకు కావాల్సింది మీరు తిరిగి పొందాలి అని అంటే, అది ఏదైనా సరే జాబ్ అయినా మనీ అయినా కెరీర్ అయినా వాట్ ఎవర్ మీరు తిరిగి పొందాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో త్రూ అపాయింట్మెంట్ అయినా సరే, త్రూ క్లాసెస్ అయినా సరే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.